సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాటమరాయుడు విడుదల సందర్భంగా పవన్ మీద హద్దుమీరి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో పవన్ భక్తుడు బండ్ల గణేష్ కూడా వర్మకు అంతేఘాటుగా రిటార్ట్ ఇచ్చాడు. వర్మను కుక్కతో పోల్చాడు. మిస్టర్ రాము, పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో, నీకు పవన్ కళ్యాణ్ చెప్పుకున్న విలువ కూడా లేదు అని ట్వీట్ చేశాడు. అనంతరం, వీధిలో అరిచే కుక్క కంటే నువ్వు ఎక్కువ కాదు, నువ్వు దేశంలో ఓ నల్ల గొర్రెవి, నువ్వు భారతీయుడవని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది, మా ఏరియాలోకి ఎంటర్ అయితే నిన్ను క్షమించం, నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడివి, నువ్వు పిచ్చి ఆసుపత్రిలో చేరాలని కోరుకుంటున్నామంటూ వరుసగా రిప్లైలు ఇచ్చాడు.